కలలో ఐదు పండ్లను చూస్తే ఇక మీకన్నీ శుభాలే. అవేంటో తెలుసుకోండి. ఈ వీడియో నీ చివరి వరకు వినండి. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. పాయింట్: ప్రతి వ్యక్తికి నిద్రిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కల రావడం మామూలే. కొన్ని గుర్తుంటాయి, మరికొన్ని మరిచిపోతాం. కలల గ్రంథం ప్రకారం ప్రతి కల భవిష్యత్తు గురించి సూచనను ఇస్తుంది. అదేవిధంగా మీరు మీ కలలో పండ్లు చూస్తే దాని అర్థం ఏమిటి? పండిట్ హితేంద్ర కుమార్ శర్మ దాని గురించి తెలియజేశారు. స్వప్న గ్రంథం ప్రకారం కలలో ద్రాక్షను చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. కలలో ద్రాక్ష కనిపించడం బాధలను అంతం చేసే సంకేతంగా పరిగణిస్తారు. ఇది మానసిక శారీరక సమస్యల తొలగింపును సూచిస్తుంది. స్వప్న గ్రంథం ప్రకారం దానిమ్మ పండును కలలో చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఈ కల వస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుందని అర్థం. కలల గ్రంథం ప్రకారం మీరు మీ కలలో జామపండును చూసినా లేదా మీరు జామపండును తినడం చూసినా మీ ప్రేమ జీవితంలో మరింత తీపి కలుగుతుందని అర్థం. ప్రేమ వ్యవహారాలు లేని వారు ప్రేమ జీవితంలోకి ప్రవేశిస్తారని సంకేతంగా భావిస్తారు. కలల గ్రంథం ప్రకారం మీకు కలలో అరటిపండ్లు కనిపిస్తే మీ వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా గడిచిపోతుందని అర్థం. మీరు మీ కలలో అరటిపండు తినడం కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. కలల గ్రంథం ప్రకారం కలలో నారింజను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఉద్యోగ వృత్తి వ్యక్తులు ప్రమోషన్ పొందడాన్ని సూచిస్తుంది. దీనితో పాటు మీరు రాబోయే కాలంలో గౌరవం పొందబోతున్నారని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.